కామాన్ని ఎలా జయించాలి కామం అంటే ఏమిటి కామం అనగానే చాలామందికి చాలా భావనలు ఉంటాయి ఇంకా కొందరు ఏవేవో కూడా ఊహించుకుంటారు అసలు కామం అంటే కోరిక అని మాత్రమే అర్థం అంటే మన మనసులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడా కోరికే అంటే ఉదాహరణకు మంచి ఉద్యోగం మంచి భార్య మంచి భర్త బాగా సంపాదించాలి ఇలా ప్రతిదీ కోరికే అంతేగాక మీరు ఊహించుకునే ఏవేవో భావనలు అన్నీ కూడా అందులో ఒకే ఒక భాగం మాత్రమే అంతే తప్ప కామం అంటే ఏవేవో కాదు సరే ఈ కోరికలు ఉండటం వలన ఏమవుతుంది ఎవరికైనా పుట్టిన ప్రతి మనిషికి కోరికలు ఉండడం సహజం కదా కోరికలు ఉంటే ఏమవుతుంది మనకి కావలసినవి అన్నీ కావాలి కదా మరి లేకపోతే ఎలా బ్రతికేది అని చాలామందికి సందేహం కూడా ఉంటుంది అవును కదండి మరి కోరికలు ఉండాలి కానీ దానికి ఒక పరిమితి ఉండాలి అంతేకాని అత్యాసం ఉండకూడదు కానీ ఇక్కడ వచ్చిన ఒక చిక్కు సమస్య అంతా ఏమిటంటే కామాన్ని జయిస్తే కానీ మనం ఆధ్యాత్మికంగా ముందుకు అడుగు వేయలేము ఆ విధంగా ఆలోచిస్తే దీన్ని జయించడమే మేలు అనిపిస్తుంది అందులోనూ ఎక్కడ చూసినా ఈ కామక్రోధ లోభమోహ మాత్సర్యాలు అను అరిషడ్ వర్గాలను జయించిన వాడు మాత్రమే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి వెళతాడు అన్నది మనకు అన్ని వేద గ్రంథాలలో తెలియపరిచారు అంతేగాక కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలలో కూడా మొదట కామన్నే తీసుకున్నారు ఎందుకంటే కామం వెనుకన ఉన్నవి అన్నీ కూడా కామం నుండే మరియు కామం వలనే వలనే కలుగుతాయి కాబట్టి ఇక్కడ కూడా మొదట కామాన్నే ప్రస్తావించారు ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని అందను రాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును అంటే కామం ఉండడం వలన చాలా చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా మనం ఇంతవరకు జ్ఞానాన్ని గ్రహించకపోవడానికి మరియు మనం ఈ జనన మరణ చట్టంలో ఇరుక్కొని పోవడానికి కారణం కూడా ఈ కామమే దీనిని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడినో అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది కాబట్టి దీన్ని జయించడమే ఉత్తమం వీటితో పాటు ఈ కామం మూలంగా మన మనస్సులో కూడా ఎప్పుడూ సముద్రంలో అలలలాగా మన మనస్సులో కూడా అలలు వస్తూనే ఉంటాయి అంటే మన మనస్సులో కలిగే మరియు జరిగే ప్రతి అలజడికి కారణం ఈ కామమే ఇదే మూల కారణం అందువలన కామాన్ని అణిచివేస్తే కానీ మనం మన లక్ష్యానికి దగ్గర అవ్వలేం కానీ కోరికలను ఎలా అణిచివేయాలి కామాన్ని ఎలా జయించాలి మనం కామాన్ని ఎందుకు జయించాలో తెలుసుకున్నాం కానీ ఎలా జయించాలో చూద్దాం కామాన్ని జయించడం అంటే అందరూ అనుకున్నట్లు చాలా కష్టమైన పనేమీ కాదు దీనిని జయించడం చాలా సులువైన పని దానికి మనం చేయవలసిందల్లా దానిని సానుకూలపరచడమే అంతే దాన్ని జయించినట్లే దానిని సానుకూలపరచడం అంటే దానికి శాశ్వత తత్వాన్ని తెలియపరిచి శాశ్వతమైన దాన్ని తెలియచేసి నిత్యమైన దానికోసం వెతకడం ప్రారంభిస్తే చాలు అది అప్పటి నుండి దాని మార్గాన్ని మార్చుకుంటుంది అంటే ఇక్కడ మనం ఇంతవరకు అజ్ఞానంలో అనిత్యమైన వాటి కోసం ప్రాకులాడుతున్నాం ఇప్పుడు దాని మార్గాన్ని మరల్చాలి మరల్చి భగవంతుని మీదకు దృష్టి నిలిపేలా మనం గ్రహించిన జ్ఞానంతో మనకు ఉన్న బుద్ధి అనే సాధనంతో మనస్సులో కలిగే కోరికలన్నిటికీ స్వస్తి పలికి శాశ్వతమైన నిత్యమైన లక్ష్యమైన ఆ పరమాత్ముని దర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండేలా గాఢమైన కోరికను మన మనస్సులో స్థిరపరచుకోవాలి ఆ విధంగా స్థిరపరచుకుంటే మన మనస్సులో నిదానంగా అశాశ్వతమైన వాటి మీద ఉన్న ధ్యాస పోయి శాశ్వతమైన పరమాత్మ మీద మాత్రమే కోరిక కలుగుతుంది దీనితో పాటు మనం కొన్నింటిని ప్రతిదినం అలవర్చుకుంటే మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా కామాన్ని జయించినట్లే అవి మొదట మనం భగవంతుని ముందర కోరికలను కోరడం కూడ మానుకోవాలి జరిగిపోయినవి అన్నీ మన మంచికే జరగబోతున్నవి కూడా అన్నీ మన మంచికే అని ముందు మన మనస్సును సమాధానపరచాలి రోజు చేసే పనిని అది ఏదైనా భగవంత భగవతార్పణ బుద్ధితో నిష్కల్మషంగా ఫలా ఫలాపేక్షణ రహితంగా కర్మలను ఆచరిస్తూ ఉంటే అప్పుడు నీ మనస్సు అంతఃకరణ నిధానంగా ఖచ్చితంగా పరిశుద్ధమై అదే కోరికలను త్యజిస్తుంది ఎందుకంటే అప్పుడు నీ మనస్సుకు ఒక భావన కలుగుతుంది అది ఏమిటంటే ఇవి అన్నియు అనిత్యమైనవి కదా అనే భావన రోజు రోజుకు నీలో అధికమవుతుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మంచం దిగకుండా అలాగే కూర్చుని నీ హృదయంలో దివ్యజ్యోతి ఉందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి పది నిమిషాలు అట్లే కూర్చుని సాధన చేస్తే నీలో సంపూర్ణంగా కోరికలు అన్నీ అవే సమసిపోతాయి అంతేకాక నీ మనస్సు కూడా చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కూడా మంచం ఎక్కగానే ఒక పది నిమిషాలు కూర్చుని నీ హృదయంలో దివ్యజ్యోతి ఉందని మనస్సులో సంపూర్ణంగా భావించుకుని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి పది నిమిషాలు కూర్చుని సాధన లేదా ధ్యానం చేసి ఆ తరువాత అలానే భావించుకుంటూ నిద్రపోతే చాలా ప్రశాంతమైన మరియు చాలా సుఖవంతమైన నిద్ర వస్తుంది దీనినే నిద్రలో నిశ్చింతత అంటారు ఉదయం నువ్వు లేవగానే నీ మనస్సుకు ఒక రిలీఫ్ వచ్చినట్లుగా ఉంటుంది ఈ విధంగా మనం మన ఆలోచన విధానాలను మరియు ఎంచుకునే మార్గాలనుకు ఒక శాశ్వతమైన దాని మీదకు మందలిస్తూ మరలిస్తూ ఉంటే మిగిలినవి అన్నీ వాటికి అవే సర్దుకుంటాయి అప్పుడు నువ్వు సంపూర్ణంగా కామాన్ని జయించిన వాడివి అవుతావు మొదట్లో కొద్దిగా కష్టంగా ఉన్న తర్వాత ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఉంటే మనసు అదే నిదానంగా ఒక అచేతనా స్థితికి వస్తుంది అయితే క్రమం తప్పకుండా చేసుకోవాలి మొదట్లో కొన్ని నిమిషాలు ఆ తర్వాత నిదానంగా సమయాన్ని పెంచాలే తప్ప తగ్గియకూడదు సుమా గుర్తుంచుకోండి ఎందుకంటే మొదట్లో ఆవేశంలో ఎక్కువసేపు చేసుకునే తర్వాత కొద్దిగా పనుల భారమో లేక ఏవేవో వ్యవహారాల మూలంగానో సమయాన్ని తగ్గియడానికి ప్రయత్నిస్తారు అలా కాకుండా ప్రతిరోజు చేసుకుంటూ ధ్యానం చేసే సమయాన్ని పెంచుకోండి